హావ్ యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశం ఎంతో అద్భుతమైన దేశం మేధస్సు పరంగా గొప్ప దేశం అనే చెప్పాలి ఎందుకంటే మనకు ఎంతో మేధస్సు ఉంది మనము వేదాలు పురాణాలు ఇతిహాసాలను బాగా వంట పట్టించుకున్న దేహాలు మనవి వంట పట్టించుకున్న మస్తిష్కాలు మనవి ఏదో ఒక రూపంలో ఏదో ఒక జన్మలో మనం ఇవన్నీ విని విని ఈ జన్మలో ఈ విధంగా ఉన్నాం అందుకే నిజానికి సంప్రదాయంగా వచ్చే మేధస్సు మనకు చాలా గొప్పదనాన్ని ఇస్తుంది అయితే ఎప్పుడైతే సంప్రదాయబద్ధంగా వచ్చిన ఆ మేధస్సును మనం ఉపయోగించుకుంటామో అలా భవిష్యత్తును కూడా శాసించిన వాళ్ళం అవుతాము ఇది తెలియక చాలామంది పడుతూ ఉంటారు సో అలాగే భారత్కి సంబంధించిన డిఆర్డీఓ కూడా ఒక గొప్ప దశలోకి వెళ్ళింది ఏమిటి అంటే ఎటువంటి ఛాలెంజెస్ అయినా సరే డిఆర్డిఓ హ్యాండిల్ చేస్తుంది వాటిని సక్సెస్ చేసి ఆ రేషియోని కూడా అద్భుతంగా ప్రొజెక్ట్ చేస్తుంది అలాంటిది ఏఐపి సిస్టమ్ సో ఇది ఒక కొత్త టెక్నాలజీని డిఆర్డివో రెడీ చేసింది దాని మీద చాలా గర్వంగా చెప్తోంది ఏఐపి టెక్నాలజీ చాలా అద్భుతంగా తయారు చేశాము కొన్ని కోట్ల రూపాయల రొక్కాన్ని మనము వేరే దేశాల నుంచి కొనుక్కొని ఖర్చు చేయడం కంటే అద్భుతంగా మనం ఆదా చేశాం చాలా తక్కువ బడ్జెట్లో ఏఐపి సిస్టమ్ని డెవలప్ చేశామంటుంది నిజానికి ఏఐపి సిస్టమ్ అంటే ఏం లేదండి చాలా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే నీళ్లల్లో ఉన్న సబ్మెరైన్స్కి ఈ సిస్టమ్ కనుక అమర్చినట్లయితే ఆ సబ్మెరైన్స్ బయటకు వచ్చి గాలి పీల్చుకోవాల్సిన అవసరం ఉండదు అంటే దాని మీనింగ్ ఏమిటంటే సబ్మెరైన్సు వాటిని బ్యాటరీస్ని ఛార్జ్ చేసుకోవాలంటే నీళ్లలోంచి బయటికి రావాలి జనరేటర్ ఆన్ అవ్వాలి బ్యాటరీస్ ఛార్జ్ అవ్వాలి ఆ తర్వాత మళ్ళీ ఇవ్వాలి కానీ ఏఐపి సిస్టమ్ కనుక ఒక న్యూక్లియర్ సబ్మెరాన్కి కానీ డీజిల్ సబ్మెరాన్కి కానీ అప్లై చేసినట్లయితే అవి లోపలనే జనరేటర్ ఆన్ అయిపోతుంది బ్యాటరీస్ ఛార్జ్ అయిపోతాయి సో దానికోసం పరిపరి విధాలుగా బయటికి రావాల్సిన అవసరం లేదు సో అటువంటి ఏఐపి సిస్టమ్ని డిఆర్డిఓ తయారు చేసింది ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అందుకే వీటిని కనుక డీజిల్ సబ్మెరైన్స్కి కానీ న్యూక్లియర్ సబ్మెరైన్స్కి కానీ అటాచ్ చేసినట్లయితే ఓ అంటే అంటే బయటకు వచ్చి గాలి పీల్చుకున్నట్టుగా బయటకు వచ్చి ఛార్జింగ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు నీళ్లల్లోనే జనరేటర్స్ ఛార్జ్ అవుతాయి బ్యాటరీస్ ఛార్జ్ అవుతాయి జనరేటర్ ఆన్ అవుతుంది ఆ రకంగా పూర్తి పవర్ సప్లై ఉంటుంది ఎక్కడ ఆటంకం కలగకుండా అటువంటి టెక్నాలజీని భారత్ వేరే దేశాల నుంచి కొనుక్కోవాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది బట్ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భారతే తయారు చేసింది సో అద్భుతమైన టెక్నాలజీని తయారు చేశామని డిఆర్డివో ప్రకటించింది సో చూసారు కదా డిఆర్డివో గురించి మీరు కూడా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి